గవర్నమెంట్ లేనప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు రిఫర్ చేయాలి సోన్స్ హాస్పిటల్ కి తీసుకెళ్ళని అప్పుడు మాత్రమే చేయాలి అలా అనుకుంటా ఆయన ఏకంగా సైనిక హాస్పిటల్ కి వెళ్ళారు మరి చెప్పేది అదే భారతదేశంలో ఎక్స్ట్రీమ్ మనకి మన దగ్గర వాళ్ళకి మాత్రమే ఎందుకు మన సిసోడియా చెప్తే ఏమైంది కోర్టు ఏం చెప్పింది గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోమని ప్రైవేట్ హాస్పిటల్ అని చెప్పలా సిసోడియా ఇప్పుడు సీఎం మరి అతనికి లేని ఇక్కడ ఎందుకు వచ్చినాయి అంటే ధనవంతులైన లాయర్లు వాదిస్తే అంటే మన రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు జైలుకి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భాలు అయితే తక్కువ మరి ఏం లేవు ఈ మధ్య కాలం అయితే ఏం లేవు నాకు తెలిసి ఉన్నాయేమో ఈ మధ్య కాలంలో మనం ఓ పక్కన ఏ వ్యవస్థను దూషిస్తున్నా ఆ వ్యవస్థలో ఎక్స్ట్రీమ్ బెనిఫిట్స్ పొందుతుంది ఇంకా పాపం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఎవడు చెప్పట్లేదు గాని దీన్ని రిఫరెన్స్ గా కేసు కేసులా అని చూపెడితే అందరికి ఇప్పుడు నన్ను అడిగితే ఎవరన్నా కోర్టులో సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాకుండా స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి మొత్తం ఖైదీలందరికి ఏసీ పెట్టించాలి ఎందుకంటే అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేనోడు ఎవడూ లేడు అందరికి ఏసీలు పెట్టించి అందరికి ఇంటి దగ్గర ఆహారం అలౌ చేసి లేదంటే గనక ఏ ఓరియన్ లాంటి భోజనాలు పెట్టించి అదే అప్పుడు అందరూ కూడా శుభ్రంగా బయట ఉద్యోగులు కూడా అక్కడికే వెళ్తారు ఏర్పాటు చేయించి అక్కడే క్యారమ్స్ చెస్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయించి క్రీడా ప్రాంగణాలు లేకపోతే ఏదైనా సభలు పెట్టుకోవడానికి చర్చా వేదికలు కూడా ఏర్పాటు చేసి ఇంకా ఎక్కువ జైలు కట్టాలి ఎక్కువ సెల్లు పెట్టాలి భారీగా ఉండాలి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరసనలు ఆందోళనలు అటు తెలంగాణలో కూడా చేస్తున్నారు ఎందుకంటే మనకన్నా అక్కడ ముందు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి నేనే చూసాం మొన్న హైదరాబాద్ లో ఆ బ్లాక్ షర్ట్స్ వేసుకుని మెట్రో ఎక్కడో దాదాపు నేను ఎక్కిన మెట్రో ఒక 20 నిమిషాల వరకు ఆపేశారు అంటే ఈయన కాకాని జ్ఞానేశ్వర కాసాని జ్ఞానేశ్వర ఆయన పులాకత్కి వెళ్ళి మాట్లాడారు అనేది ఎన్నికల గురించే మాట్లాడారు ఆయన జైల్లో ఉండే మొత్తం అభ్యర్థులు లిస్ట్ కూడా ఇస్తున్నారు అనేది ఒకవేళ జైలు నుంచి ఆయనకి రాకపోతే బయటికి రాకపోతే ఎలక్షన్ టైంకి అక్కడ టీడీపీ అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉందా ఎన్నికల ముందు సడన్ గా ఈయన బయటకు వస్తే ఇప్పుడు నిరసనలు ఇవన్నీ చూస్తే ఉవ్వెత్తిన ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి బీభత్సమైన ఆదరణ తెలంగాణలో వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు వీళ్ళంటారు